స్థానిక సంస్థల కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల శిక్షణ శిబిరం గాంధీభవన్ లో జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఎలా అనే అంశాలపై నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పించారు. దోచుకున్న డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనడమే పెనుగా పెట్టుకుందని ప్రభుత్వంపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. మిత్రులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, ఈ ట్రైనింగ్ కార్యక్రమం, ఈ ట్రైనింగ్ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంపీల నుంచి మున్సిపల్ కౌన్సిలర్ వరకు ప్రలోభ పెట్టి, లంచాలిచ్చి, బెదిరించి, భయపెట్టించి, గతంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరిగిన విధంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న ఈ విషయం యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి పనిచేస్తున్నాం. ఒక పార్టీలో గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, ఆ పార్టీకి పార్టీ ఫిరాయింపు తెచ్చుకుంటే రాజీనామా